ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరేండంటా అన్నటువంటి చందంగానే ఉంటుంది యుద్ధరంగంలో. ఓ పక్కన ఎమెన్లో ఉన్నటువంటి హౌతీ తీవ్రవాదులు వరుసగా రెడ్ సీలోకి వస్తున్నటువంటి వాణిజ్య నౌకలు ఏవైతే ఇజ్రాయెల్కి సరుకు సరఫరా చేస్తున్నాయి, అట్లాగే రా మెటీరియల్ సరఫరా చేస్తున్నాయి, ఆయిల్ సరఫరా చేస్తున్నటువంటి వాటి మీద వరుసపెట్టి దాడులు చేస్తుండడం, తాజాగా నార్వేనియన్ రీజియన్కి సంబంధించినటువంటి షిప్ మీద కూడా దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఇజ్రాయెల్ సీరియస్ అయింది. తనకి సంబంధించినటువంటి యుద్ధ నౌకల్ని ఇప్పుడు నావీని పూర్తి స్థాయిలో రంగంలోకి దించింది, యెమెన్ ప్రాంతానికి పంపించింది, రెడ్ సీ ప్రాంతానికి పంపించింది, తన కోసం వచ్చే నౌకల్ని కాపాడటంతో పాటుగా వాటి మీద దాడులకు దిగేటువంటి హౌతీ తీవ్రవాదుల్ని తుదముట్టించేందుకు సిద్ధమైంది. ఇజ్రాయెల్ హ్యాస్ డిప్లాయిడ్ ఏ న్యూ వార్షిప్ ఇన్ ద రెడ్ సీ అమిడ్ ఇంక్రీజింగ్ అటాక్స్ బై యెమెన్ బేస్డ్ అండ్ ఇరాన్ బ్యాక్డ్ హౌతీ రెబల్స్. ద ఫోర్త్ అండ్ ఫైనల్ సార్ 6 క్లాస్ కార్వెట్టి ఈజ్ నౌ ఆపరేషనల్ మోర్ దాన్ 2 ఇయర్స్ ఆఫ్టర్ డెలివరీ. ఈచ్ నియర్లీ 2000 టన్ షిప్ ఈజ్ అవుట్ఫిటెడ్ విత్ 20 సిస్టమ్స్, 18 ఆఫ్ విచ్ ఆర్ ఇజ్రాయలీ మేడ్, ఇంక్లూడింగ్ ఏ మోడిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఇరాన్ డ్రోన్ సిస్టమ్ గాబ్రియల్ వి అండ్ ఎల్ఆర్ఏడి మిస్సైల్ సిస్టమ్. ద డిప్లాయ్మెంట్ కమ్స్ ఏ డే ఆఫ్టర్ ఏ నార్వేజియన్ ట్యాంకర్ వాజ్ అటాక్డ్ విత్ మిస్సైల్ బై హౌతీస్. ఇది అత్యంత పవర్ఫుల్ యుద్ధ నౌకల్ని రంగంలోకి దించింది. ఏ క్షణంలో ఎలాంటి వాటినైనా ఈవెన్ ఇరాన్ డ్రోన్స్నైనా సరే అధిగమించి దెబ్బ కొట్టగలిగినటువంటి ఎక్విప్మెంట్ ఉన్నటువంటి నౌకల్ని రంగంలోకి దించింది. రాబోయేటువంటి రోజుల్లో ఇక పెను యుద్ధం సంభవించే అవకాశం కనబడుతుంది.